हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। अकेशन एदैना स्वीट खच्चितंगा उंडाली कदा, अदे स्वीट नी मन चेतुलतो चेसुकुंटे आ तृप्ते वेरु। अंदुके ई रोज मनं इंट्लोने चाला ईजीगा चाला टेस्टीगा कोब्बरी रव्व लड्डू एला तयारु चेसुकोवालो चूसेद्दां। ఈ ప్రిపరేషన్ కోసం రెండు చెక్కల కొబ్బరి ముక్కల్ని తీసుకోవాలి। ఈ కొబ్బరి ముక్కల్ని మిక్సీలో వేసుకొని బరకగా మిక్సీ పట్టుకోవాలి। ఇప్పుడు ఒక బౌల్ ని తీసుకొని దాంట్లో ఒక గ్లాస్ కొలతతో మిక్సీ పట్టుకున్న కొబ్బరిని వేసుకోవాలి। ఇప్పుడు అదే గ్లాస్ తో 1.5 గ్లాసుల రవ్వను కూడా తీసుకోవాలి। ఇక్కడ నేను కొబ్బరి ఎక్కువగా వేసి లడ్డూలు చేసుకుంటున్నాను, కావాలి అంటే మీరు 1 గ్లాస్ కొబ్బరికి 3 గ్లాసుల రవ్వను వేసుకొని కూడా చేసుకోవచ్చు। ఇప్పుడు మనం గిన్నెలో వేసుకున్న కొబ్బరి రవ్వ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి। ఇలా కలుపుకోవడం వల్ల కొబ్బరిలో ఉన్న కొబ్బరి వప్పాలని రవ్వ బాగా పీల్చుకొని రవ్వ చాలా టేస్టీగా అవుతుంది। ఇప్పుడు కలుపుకున్న ఈ మిశ్రమాన్ని గంట సేపు పక్కన పెట్టుకోవాలి। గంట సేపటి తర్వాత కొబ్బరిలోని కొబ్బరి పాలను రవ్వ పీల్చుకొని ఇలా మెత్తగా అవుతుంది। ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని రవ్వను వేయించుకోవడానికి వీలుగా ఉండే ఒక గిన్నెను పెట్టుకొని 1/2 కప్పు నెయ్యిని వేసుకోవాలి। నెయ్యి వేడెక్కిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న కాజు బాదం ని వేసి బాగా వేపుకోవాలి। ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవడం వల్ల లడ్డు తింటున్నప్పుడు పంటి కింద తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది। ఈ కాజు బాదం గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చిన తర్వాత ఒక ప్లేట్ లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు అదే నెయ్యిలో ముందుగా పక్కన పెట్టుకున్న కొబ్బరి రవ్వ మిశ్రమాన్ని వేసి సన్నని మంటపై వేపుతూ ఉండాలి। ఈ రవ్వ లడ్డూలోని టేస్ట్ అంతా రవ్వను వేపడంలోనే ఉంటుంది, కాబట్టి నిదానంగా ఓపిగ్గా ఒక 15-20 నిమిషాల పాటు రవ్వని వేపుకోవాలి। రవ్వ బాగా వేగిన తర్వాత ఓ కమ్మని సువాసన వస్తుంటుంది। ఈ స్టేజ్ లో మనం రవ్వను ఆపేసుకొని ఒక బౌల్ లోకి తీసి పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బౌల్ పెట్టుకొని దాంట్లో మనం రవ్వను ఎంత తీసుకుంటున్నామో అదే క్వాంటిటీతో చక్కెరను కూడా తీసుకోవాలి। నేను 1.5 గ్లాస్ రవ్వను తీసుకున్నాను, కాబట్టి 1.5 గ్లాస్ చక్కెరను తీసుకొని చక్కెర మురిగేంత వరకు అంటే 1 గ్లాస్ వాటర్ పట్టింది నాకు, 1 గ్లాస్ వాటర్ తీసుకొని చక్కెర పాకం చేసుకోవాలి। చక్కెర తీగ పాకం వచ్చిన తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న రవ్వ కొబ్బరి మిశ్రమాన్ని వేసుకొని బాగా కలుపుకోవాలి। ఇలా ఈ రవ్వ కొబ్బరి మిశ్రమాన్ని పాకంలో బాగా ఉడికించుకోవాలి। ఇలా ఉడుకుతూ దగ్గర పడిన తర్వాత 1 స్పూన్ యాలకుల పొడి వేసి కలుపుకోవాలి। ఆ తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న కాజు బాదం పలుకులను కూడా వేసుకొని బాగా కలిసే వరకు కలుపుకోవాలి। ఈ రవ్వ కొబ్బరి మిశ్రమం బాగా ఉడికి దగ్గరగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారబెట్టుకోవాలి। ఇలా చల్లారిన రవ్వ కొబ్బరి మిశ్రమాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి। ఇప్పుడు చేతికి అంటుకోకుండా నెయ్యిని రాసుకొని రవ్వను లడ్డూలుగా చేసుకోవాలి। ఇలా అన్ని లడ్డూలను కట్టుకున్న తర్వాత ఈ లడ్డూలన్నింటినీ గాలిలో కొద్దిగా ఆరబెట్టుకోవాలి। అంతే, ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి రవ్వ లడ్డూలు రెడీ అయిపోయినట్లే। ఒకసారి మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కమెంట్ చేసి చెప్పండి। అలాగే నా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।